నూట ముప్పై తొమ్మిదవ కీర్తన నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదమూడు పద్నాలుగు పదిహేను వచనాలు చదువుతాం. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే, నన్ను నిర్మించిన వాడవు నీవు, నన్ను కలుగు చేసిన విధము చూడగా నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆచరించుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రభు సహాయం కోరుదాం. అది ఎక్కడ పెట్టాం? ప్రభు సహాయం కోరుదాం. చూద్దాం ప్రభు ఈ వచనాల నుంచి మనతో ఏం మాట్లాడతారు. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా యేసు ప్రభువా, మా దివ్య స్వరూపుడా, నీకే వందనాలు. మీరు మమ్ములను సృజించిన రీతిని చూడగా మా భయము వణుకు కలుగుచుంది నాయన. మేము మీ సృష్టి, మీరు సృజించిన మానవులము, నీ రూపములో సృజింపబడిన వారు, మీ కొరకై బ్రతకవలసిన వారము, మీ నామమును ప్రకటించవలసినటువంటి వారము. అలాంటి మమ్ములను అయా నాయన ఈ లోకములో పాపములో పడిపోయిన మానవ జాతి కొరకు విమోచించి నీ యొక్క కృపలో మమ్మలను రక్షించి ఇదిగో నాయన నీ మందిరములో మమ్మలను నిలవబెట్టారు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ అమూల్యమైన మాటలు, అది మీరు మమ్మలను కలుగు చేసిన రీతిని గురించిన మాటలు ధ్యానము చేయటానికి మీరు మాతో మాట్లాడమని, మీ ఆత్మ సహాయమును మాకు దయచేయమని, నీ దీనదాసును మాట్లాడువాడు నీవు నాయన, నేను కాదు, నేను వట్టివాడును, నాకేమీ చేత కాదు, మీరు మాత్రమే సహాయం చేసి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మనం చదువుకున్న లేఖనంలో దేవుడు మనలను రెండు లోకములలో సృజించాడు. ఎన్ని లోకాల్లో సృజించాడు? రెండు లోకాల్లో సృజించాడు. ఉదాహరణకు పదమూడవ వచనం మనం చదివితే, నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అంటున్నాడు. మనం ఎక్కడ నిర్మించబడ్డాం, మనం ఎక్కడ తయారయ్యాం అంటే తల్లి గర్భములో, తల్లి యొక్క గర్భ సంచిలో మన రూపము, మన శరీరము నిర్మాణమైంది. మన అంతరింద్రియములన్నీ కూడా దేవుడు అక్కడ నిర్మాణం చేశాడు. ఇప్పుడు మీరు పద్నాలుగో వచనం వదిలేసి పదిహేనో వచనం కనుక మనం చదివితే, నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు అంటుంది. ఇక్కడ చూస్తే అగాధములో విచిత్రముగా, అగాధం ఎక్కడ ఉంటుంది చెప్పండి? అక్కడే ఉంది అవసరం. భూమి యొక్క అగాధములలో నీవు నన్ను చేసిన నాడు అని అంటున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మనం ఎక్కడ సృజించబడ్డాం? తల్లి గర్భములో సృజించబడ్డామా, భూమి యొక్క అగాధములో సృష్టింపబడ్డామా? ఒకవేళ తల్లి గర్భములోనే అన్నది మనం సైన్స్ పరంగా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కాబట్టి, ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా భూమి యొక్క అగాధ స్థలములో అనేది కొట్టేయటానికి వీలు లేదు. బైబిల్లోంచి ఒక మాట తీయటానికి వీలు లేదు. తల్లి గర్భములో మన అంతరేంద్రియములను మనం పిండముగా ఉన్నప్పుడే దేవుడు చూశానని
చెబుతున్నాడు. శాస్త్రజ్ఞానం అభివృద్ధి చెందకముంది అది నమ్మిన మనము భూమి యొక్క అగాధ స్థలంలో కూడా తయారు చేయబడ్డం అనేది కూడా నమ్మాలి. నేను చాలా కాలం క్రిందట మీకు ఒక విషయం చెప్పాను, బైబిల్ గ్రంథమును లాజికల్గా కూడా చదవాలి. లాజికల్గా తల్లి గర్భములో మన శరీరము నిర్మాణం అయిందంటే మనలో ఇంకొక భాగం ఉంది ఆత్మ, అది పాతాళంలో నిర్మాణం అయి ఉంది. అర్థమైంది ఇప్పుడు? సో మన ఆత్మలు, మానవుల యొక్క ఆత్మల ఫ్యాక్టరీ ఒకటి పాతాళంలో ఒకటి ఉంది. చాలామందికి ఇది తెలియదు, అసలు పాతాళము గురించి చాలామందికి తెలియదు. పాతాళం అనే దాంట్లో ఎన్ని సెక్షన్లు ఉన్నాయంటే, పాతాళము గురించి యూదా పత్రికలో మాట్లాడుతూ బిలములలో దేవదూతలను బంధించడంట, కటిక చీకటి గల బిలములలో, అంటే బిలములు అనేది కూడా పాతాళములో ఉన్నాయి. భూమి యొక్క అగాధ స్థలంలో నీవు నువ్వు నిర్మించావంటే అక్కడ ఆత్మలు తయారయ్యేది కూడా ఒకటి ఉంది. అలాగే పాతాళములో శిక్షించేది కూడా ఒకటి ఉంది. లా ధనవంతుడు పాతాళమునకు పోయి అక్కడ అగ్నిలో పాలుతుడంటే అగ్ని ఉంది, బిలములు ఉన్నాయి, ఆత్మలు తయారయ్యేది ఉంది. బైబిల్లో అక్కడ అక్కడక్కడ రాయబడిన వచనాలన్నీ ఎత్తుకొని వచ్చి ఏరుకొని వచ్చి పెట్టుకుంటే, ఓహో పాతాళములు ఇది ఉందా, పాతాళములు ఇది కూడా ఉందా, పాతాళములు ఇది కూడా ఉందా అనేది మనకు నేర్పిస్తుంది అన్నమాట. కనుక మన అంశం పాతాళం కాదు. పాతాళం గురించి మనం మాట్లాడుకుంటే ప్రకటనగా ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం, ఇది ఏం చెప్పినా ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు అని మాట మాత్రం వదలదు. అని ఏం చేస్తాం, బైబిల్లో మొత్తం అన్నీ అలా పెట్టాడు దేవుడు, ఒక లేయర్ లాగా పెట్టాడు ప్రతి అంశాన్ని ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక లేయర్ పెట్టాడు. కాబట్టి మన ఆత్మ ఎక్కడ నిర్మాణం అయిందంటే భూమి యొక్క అగాధ స్థలములలో. మనకి ఈ మర్మమును బయలుపరచడానికి యోబు గ్రంథం మనం చదివితే, యోబు గ్రంథం మొదటి అధ్యాయము 21వ వచనమును మనం చూడండి ఒకసారి. యోబు గ్రంథం మొదటి అధ్యాయము 21. నా తల్లి గర్భములో నుండి దిగంబరునై వచ్చి తిని దిగంబరునై నేను అక్కడికి తిరిగి వెళ్ళెదను అంటుంది. ఈ మాట జనరల్ గా చదివినప్పుడు ఏమనుకుంటారంటే, నేను నా తల్లి గర్భము నుంచి పుట్టినప్పుడు బట్టలేసుకొని ఏం పుట్టలేదు, దిగంబరుగానే పుడతాను కాబట్టి దాని కొరకే అనుకుంటారు. కానీ అక్కడ యోబు చెప్పిన మాట ఇంకోటి ఏంటంటే, దిగంబరినే నేను అక్కడికి వెళ్ళేదని అన్నాను. ఒక ఈ లోకంలో ఒక స్త్రీ మనకి కంటుంది కదా, ఆ స్త్రీ గర్భంలోంచి పుట్టుకొచ్చిన మనము దిగంబరిగా మరలా తిరిగి అక్కడికి వెళ్ళగలుగుతాం. చాలామందికి వీడు బ్రతుకుంటుంటే కానీ తల్లి చనిపోతుంది, తిరిగి వెళ్ళగలుగుతారు చెప్పండి కదా. అంటే వాని తల్లి ఎవరు అంటే, ఆ వచనాలు మనం శ్రద్ధగా ఆలోచిస్తే భూమి మనకు తల్లి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? భూమి మనకు తల్లి. ప్రపంచం మొత్తంలో మన భారతదేశం గురించి గర్వించవలసినటువంటి ఒక విషయం తెలుసా, ఏ దేశం కూడా భూమిని తల్లి అని పిలదు, మన భారతదేశం పిలుస్తుంది మదర్ల్యాండ్. ప్రపంచంలో గర్వించదగిన ఇంకొక భూమి ఉంది, ఇజ్రాయేలీల భూమి. ఏ దేశము కూడా భూమిని గౌరవించరు, హోలీ ల్యాండ్ అంటారు ఆ భూమి, పరిశుద్ధ భూమి. కాబట్టి పరిశుద్ధుడు అక్కడ పుట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ పుట్టిన పరిశుద్ధుడు ఈ భూమికి ఎవరైతే కుమారులుగా ఉంటున్నారో వాళ్ళని రక్షించడానికి వెతుక్కుంటూ మన భారతదేశానికి సువార్త పంపించాడు. దేవుని కార్యాలు ఒక్కొక్కటి ఆలోచిస్తుంటే ఎంత విచిత్రం అంటే, నిజంగాను అంత విచిత్రం. మన ఆత్మను దేవుడు పాతాళంలో తయారు చేశాడు, మన శరీరమును తల్లి గర్భములో నిర్మించాడు. తల్లి గర్భములో ప్రెగ్నెంట్ అనే సంగతి తెలియగానే ఫస్ట్ వీక్కి స్కాన్ చేసి చూస్తే, ఇప్పుడున్న టెక్నాలజీలో ఉన్న స్కాన్ చేసి చూస్తే
మీరు బాల్ పెన్ తో వైట్ పేపర్ మీద చుక్క పెడితే ఎంత ఉంటుందో అంత ఉంటదన్నమాట ఫస్ట్ పెన్ను. అలాగే ఒక రెండు వారాలు మూడు వారాలు జరుగుతున్న కొలది అది కొంచెం కొంచెం ఒక ఆవగింజంత పెరుగుతుంది. ఒక టూ మంత్స్కి వచ్చేసరికి దాని పెరిగే ఎంత పెరుగుతుందంటే ఒక బఠానీ గింజ అంత ఉంటుంది. తొమ్మిది నెలలకి ఒక అడుగు బాబు తయారైపోతాడు లోపల. అసలు ఈ గర్భసంచిలో ఏముందో ఎవరికి తెలియదు, ఇంతవరకు ఎలా తయారవుతున్నారో తెలియదు. అది ఒక సంచి అండి, గర్భసంచి ఒక సంచి ఉంది. అందులో డబ్బులు పెట్టిన తర్వాత మరలా మీరు రేపు వచ్చి చూసి పెరుగుతుందా? పెరగదు. అందులో ఏ వస్తువు పెట్టినా పెరగదు కదా ఒక సంచిలో. అలాంటిది ఇందులోని అసలు దేవుడు మరి ఏం పెట్టిదని పెట్టి తయారు చేశాడో తెలీదు. సైన్స్కి ఈరోజు వరకు గర్భ సంచి గురించి తెలియలేదు. తెలుసుకున్నా ఇంకా ఇప్పటికీ తెలుసుకోలేమన్న సంగతి వాళ్ళు తెలుసుకున్నారు. నేను చాలా కాలం క్రిందట బ్రెయిన్ గురించి కూడా చెప్పాను. అసలు ఈ బ్రెయిన్ చిన్నప్పుడు మనం చదువుకున్న విషయాలన్నీ ఎలా గుర్తుపెట్టుకుంటుంది ఎవరికి తెలియదు. దీని మెమోరీ ఎంత జీబీయో కూడా ఎవరికి తెలియదు. అసలు ఎంత జీబీయో ఎంత టీబీయో కూడా ఎవరికి తెలియదు. అన్నీ పెట్టుకోగలదు లోపల. కాబట్టి దేవుడు చేసినట్టు ఇప్పుడు నాలుక ఉంది. ఈ నాలుక అసలు రుచి ఎలా చూస్తుంది అన్నది ఈరోజు వరకు సైన్స్కి తెలియదు. శరీరంలో ఇన్ని అవయవాలు ఉన్నాయి కదా, ఇన్ని అవయవాలు రుచి చూడలేనిది నాలుక ఎలా చూస్తుంది అసలు? ఒకవేళ దేవుడికి ఈ నాలుకకు రుచి చూసేది లేదనుకోండి, నువ్వు బిర్యానీ తిన్నా పచ్చి గడ్డి తిన్నా ఒకటే, తేడా ఏం లేదు. గడ్డి తిన్నా టేస్ట్ తెలియదు, బిర్యానీ తిన్నా టేస్ట్ తెలియదు. ఈరోజు టేస్ట్లు తెలుసుకుంటున్నావంటే ఆ నాలికను దేవుడు అసలు ఎలాంటి మెటీరియల్తో చేసాడనేది ఎవరికి తెలియలేదు. ఈరోజు మన ముక్కు ఉందా, అది వాసన ఎలా చూస్తుందో తెలియదు. మీరు చూడండి ఎక్కడైనా బ్యాడ్ స్మెల్ కానీ లేదు మంచి స్మెల్ వచ్చినప్పుడు మీరు ముక్కు మూసుకున్నారు, ఈ చెవులు వాసన చూడలేవే. పోనీ ముక్కులో ఏముందంటే ఏమీ లేదు, అట్నుంచి ఇటు అటు చూస్తే అట్నుంచి ఇటు కనపడడం తప్ప ఏం కనపడదు. కానీ దీనికి వాసన చూసే శక్తి ఉంది. మన అవయవంలో ప్రతి అవయవమును కూడా ఈ రోజు వరకు ఎవ్వరికి అర్థము కాలేదు. అర్థమైందంతా కూడా కొద్దిగే, పూర్తిగా ఎవడు అర్థం చేసుకోలేదు. అలాంటి విచిత్రముగా మనకి చేశాడు. అందుకే నీ కార్యములు ఆశ్చర్య కార్యములు అన్నాడు. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది అంటున్నాడు. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అసలు ఎలా సృష్టించాడు అన్నది మనకు మనం ఆలోచించుకుంటే ఎప్పటికీ అర్థం కాదు. అంత విచిత్రముగా అంత జ్ఞానముగా దేవుడు నిన్ను నన్ను మన శరీరాన్ని మన ఆత్మను సృష్టించాడు. హల్లెలూయా హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని చేసిన సృష్టి చాలా విచిత్రమైంది. నాకు ఒకసారి ప్రభువుని అడిగాను, మట్టిని తీసి ఆదామును చేశాడు కదా ప్రభువు, మరి తల్లి గర్భములు ఎలా చేస్తున్నావు ప్రభు, నువ్వు అసలు ఎలా వాడుతున్నావు, ఏ మెటీరియల్ వాడుతున్నావు అనేది నాకు డౌట్ వచ్చింది. అప్పుడు ప్రభువు నాకు ఈ వచనాలు చూపించే కొన్ని విషయాలు మాట్లాడారు. ఆ విషయాలు ఏంటో నేను చెప్తాను, మీరు వినండి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఆది కాండంలో దేవుడు మట్టి తీసి మనిషిని చేశాడు అంటే ఏదో ఒక దగ్గరికి వెళ్ళిపోయి గుణపం పార పట్టుకొని మట్టి తీసేసి అక్కడ ఉన్న మట్టితోనే మనిషిని చేయలేదు. కారణం చెప్పనా, దేవుడు ఆదామును చేసినప్పుడు ఈ భూమి చివరి నుంచి చివరి వరకు ఎన్ని రకాలు మట్టి ఉందో అన్ని కొద్ది కొద్దిగా తెచ్చి మనిషిని చేశాడు. భూమి చివరి నుంచి చివరి వరకు, ఉదాహరణకు కొన్ని ఏరియాల్లో ఐరన్ ఉంటుంది, కొన్ని ఏరియాల్లో ఐరన్ దొరకదు, కొన్ని ఏరియాల్లో భాస్వరము గంధకము
ఉంటుంది. మన శరీరంలో స్పూన్ పంచదార ఉంటుంది అంట, మొత్తం అంతా చెక్ చేస్తే మన శరీరంలో ఉప్పు ఉంటుంది. అసలు మన చెమట పట్టినప్పుడు ఉప్పు ఎందుకో, ఉప్పుగా ఎందుకు ఉంటుంది అది? మరి మన శరీరంలో గంధకం బాష్పురం అంతా తీస్తే ఒక అగ్గిపుల్ల చేయొచ్చంట. మన శరీరంలో ఉన్న ఐరన్ అంతా తీస్తే ఒక మేకు తయారు చేయొచ్చు. మన ఎముకలు ఉన్నదే, అది వేరే మట్టి, అది డిఫరెంట్, చాలా బలంగా ఉండే మట్టి, అది గట్టిగా ఉండే మట్టి. మన బ్రెయిన్ ఉండే మట్టి అది ఇంకా భూమికి అగాధములోకి వెళ్ళిపోతే ఇంకా సాఫ్ట్గా ఉండే మట్టి అన్నమాట. అది మనిషిలో 14 రకాలైనటువంటి పదార్థములు ఉంటాయంట, భూమిలో కూడా 14 రకాలమైన పదార్థాలు ఉన్నాయంట, సైన్స్ కనుక్కున్న విషయం ఇది. ఈ 14 మెటీరియల్ మనిషిలో ఉన్నాయి, 14 మెటీరియల్ భూమిలోనూ కూడా. అందుకే ఈ భూమిలో నుంచి వచ్చిన ఫలమును మనం తింటున్నప్పుడు అది మన శరీరానికి మేలు కలుగు చేస్తుంది. బెండకాయ తింటే మెదడుకి మంచిది కదా, క్యారెట్ తింటే మంచిది, నిమ్మకాయ తింటే మంచిది, ఇలా ఒక్కొక్క ఫుడ్కి ఒక్కొక్క ఇది ఉంది. ఎల్లుల్లిపాయ తింటే హార్ట్కి మంచిదంట. మనం ఎవరికైనా హెల్త్ బాగున్నప్పుడు మన భారతదేశంలో అయితే పచ్చిమి పెడతారు, బాబు తిను తిన. ఇప్పుడు ఉన్న వాళ్ళకి అంతా అది ఎటకారం, కానీ అసలు దేవుడి చేత ఏర్పాటు చేసింది అది కూడా. ప్రతి విషయమును కూడా మనం గమనిస్తే ఈ భూమిలో ప్రతి రకమైన మట్టిని కొద్ది కొద్దిగా తెచ్చి దేవుడు మనల్ని చేసి. కొంతమంది ఎనిమిక్ పేషెంట్స్ ఉంటారు, అంటే వాళ్ళకి బ్లడ్ తక్కువ ఉంటుంది అన్నమాట, రక్త పుష్టి కలిగిన వారుగా ఉండరు, ఎనిమిక్ అంటారు. వాళ్ళకి ఐరన్ ట్యానిక్ ఇస్తారు, చిలుము చిలుముగా ఉండే ఐరన్ ట్యానిక్ ఇస్తారు. ఎందుకంటే వాడికి ఐరన్ తక్కువ అన్నమాట వాడు బాడీలో, అందుకని ఇస్తారు. మీరు యాపిల్ చూడండి, కోయండి, ఒక ఇనుము ఒక తుప్పు పడిపోయినట్టుగా తుప్పు పడిపోదు కొద్ది ఒక గంట తర్వాత చూస్తే. దాంట్లో ఐరన్ ఉంటుంది, గోంగూర తినండి అందులో ఐరన్ ఉంటుందంట. ఐరన్ను భూమిలో ఉండే ఐరన్ ఈ గోంగూరలోకి ఎలాగొచ్చింది, యాపిల్లోకి ఎలాగొచ్చింది అంటే ఈ భూమి యొక్క సారము ఈ కూర మొక్కలు అన్నిటిలో దేవుడు మనకి ఇస్తూ మనలను పోషిస్తున్నాడు. ఎందుకంటే మనం వచ్చిందే మట్టి దగ్గర నుంచి, మనకు కావలసింది అదే. ఎప్పటికప్పుడు మనం ఆహారం తింటున్నప్పుడు అందులో అన్ని రకాలు ఉండాలి. సింగపూర్లో ఇక్కడున్న వాతావరణానికి ఇక్కడున్న ఫుడ్కి సెట్ అవుతుంది. కొంతమందికి వెజిటేబుల్స్ తిన్నవారు ఉంటారంట, ఎప్పుడూ చికెన్ మటన్తోనే వెళ్ళిపోద్దు బండి. వాళ్ళ బాడీలో వెజిటేబుల్స్ పడకపోతే కొన్ని కొన్ని వీక్ అయిపోతాయని సింగపూర్లోని కొంతమంది వెజిటేబుల్ ట్యాబ్లెట్స్ కూడా అమ్ముతారు. అది రోజు కూడా తిన్నానికి వెజిటేబుల్ తినకపోయినా పర్వాలేదు, అది సర్క్యూట్ అయిపోతుంది 24 అవర్స్. అలాగా మన బాడీని మనం సరిగ్గా ఆలోచిస్తే ఇన్ని రకాలు 14 రకాల మెటీరియల్ మన బాడీలోనికి ఎలా వచ్చింది అంటే దేవుడు ఒక్క దగ్గర మట్టి తవ్వలేదు. ఈ భూమి అంతట్లో అన్ని ఏరియాల్లో అగాధంలో ఉన్న మట్టిని కూడా తెచ్చాడు. ఇవంతా తీసుకొచ్చి మనల్ని తయారు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సైన్స్ అభివృద్ధి అయింది కాబట్టి ఇవన్నీ ఈజీగా మాట్లాడుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడో దావీదుకు బయలుపరిచాడు ఈ సంగతి. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును వణుకును పుట్టుచున్నాయి. హల్లెలూయా. ఎంత విచిత్రమైన మన నిర్మాణం అసలు దేవుడు. దేవుడు మన శరీరాన్ని మన ఆత్మను తయారు చేసింది కాకుండగా దేవుడు గాలి ఊదరు చూశారు మనలోనికి. దేవుడు గాలి ఊదినప్పుడు ఆత్మ మనకు వచ్చింది, దేవుడు గాలి ఊదినప్పుడు ఆయన లక్షణాలు కొన్ని మనకు వచ్చాయి. ప్రేమించటం సహజంగా ప్రతి వ్యక్తికి ఉంటుంది. ఎలా వచ్చింది అది నీకు? ఎవరు ఇచ్చారు ప్రేమించే లక్షణం? ఎవరినైనా బాధల్లో ఉండేటప్పుడు జాలి పడతాం, అరే అయ్యో, ఆ జాలి పడే లక్షణం నీకు ఎలా వచ్చింది? నీలో ఉన్న మంచి లక్షణాలు అన్నీ కూడా దేవుడు ఇచ్చాడు.
కోపం వస్తుంది ఒకసారి. దేవుడికి కూడా కోపం ఉంది, మనకు కోపం. సాతాను మనిషిని డ్యామేజ్ చేసినప్పుడు మూడు విధాలుగా డ్యామేజ్ చేశాడు, మీరు గమనించండి. ఒకటి, మన ఫిజికల్ మన శరీరానికి డ్యామేజ్ చేశాడు, అది మరణం వచ్చింది, వృద్ధాప్యం వచ్చింది, రోగాలు వస్తున్నాయి. మన ఆత్మను డ్యామేజ్ చేశాడు, దేవుడితో కనెక్షన్ లేకుండా పాపములో పడేస్తాడు, నిష్కలంకంగా చేశాడు, నిష్కలంకం అపవిత్రంగా చేశాడు. మనలో ఇంకోటి ఉన్నది ఏంటంటే భావోద్రేకములు, ఎమోషనల్ ఫీలింగ్స్ మనలో దేవుడు పెట్టాడు. అంటే ప్రేమించటం, జాలిపడటం, క్షమించటం, సహాయము చేయటము, ఇవన్నీ దేవుడు పెట్టాడు. దీన్ని వాడు ఎలా డ్యామేజ్ చేశాడంటే దేవుడు పెట్టిన ప్రేమను వాడు తీయలేకపోయాడు మనిషిలో నుంచి. దేవుడు పెట్టిన కనికరమును, జాలిని, సహనమును, సహాయమును వాడు తీయలేకపోయాడు. తీయలేక దాన్ని ఎలా డ్యామేజ్ చేయాలనుకున్నాడంటే ప్రేమకు ఆపోజిట్గా ద్వేషాన్ని నాటాడనమాట. క్షమాపణకు ఆపోజిట్గా వాడు కఠినత్వాన్ని నాటాడనమాట. ఇలాగా వాడు పెట్టడం వల్ల ఇప్పుడు ప్రేమ, ఈ ద్వేషము రెండు ఈక్వల్ అయిపోతుంటాయి. ఈక్వల్ అయినప్పుడు ప్రేమ అనేది ఉంటుంది, ద్వేషం అనేది కూడా వచ్చేస్తుంది. చూడండి, మీకు ఎవరికైనా శత్రువులు ఉంటారు కదా, ఎప్పుడు ఎవరి మీద ఎవరో నచ్చరు, వాడు నాశనాన్ని కోరుకుంటుంది మన మనసు. కొన్ని సందర్భాల్లో వాడు పాడైపోయిన ఎందుకు కోరుకోవాలి, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా అన్న ఆలోచన కూడా నీకు వస్తుంది. ఇది ఎలాగొస్తుందంటే దేవుడు పెట్టిన ప్రేమను వాడు తీయలేకపోయాడు, దేవుడు పెట్టిన మంచి లక్షణాలు ఏవి తీయలేక అది అన్నిటినీ దానికి డామినేట్ చేసేది ఆపోజిట్గా పెట్టాడు అనమాట. అందుకని అపవాది శరీరాన్ని, ఆత్మను, మన భావోద్రేకాలను వాడు డ్యామేజ్ చేస్తాడు. అలాంటి స్థితిలో మనల్ని ఉన్నప్పుడు దేవుడు మనకు నేర్పిస్తుంది ఏంటంటే ఆ ప్రేమను అభివృద్ధి చేసుకోవడానికి బైబిల్ చదవాలి, ఆ క్షమాపణను అభివృద్ధి చేసుకోవడానికి ఆ సహనమును, ఓర్పును, ఎప్పుడు కోప్పడాలి, ఎప్పుడు కోప్పడకూడదు అనేవి మనం నేర్చుకోవటానికి మనకు బైబిల్ కావాలి. అందుకే దావీదు ఆ కీర్తన అంతా మీరు ఎప్పుడైనా చదవండి ధ్యానపూర్వకంగా, నీకు ఆయాసకరమైనవి ఏమైనా ఉన్నాయేమో పరీక్షించి తెలుసుకును అని అడుగుతాడు దావీదు. కనుక మనలను దేవుడు చేసిన సృష్టి చాలా విచిత్రమైనది, చాలా వింతైనది. ఇంకొక విషయాన్ని కూడా మనం చూద్దాము, 16 నుంచి చదువుదాం. నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. అక్కడేమంటున్నాడు, నియమింపబడిన దినములలో ఒక్కటి కూడా కాక మునిపే, నీ జీవితము ఒక రోజు కూడా జరగక మునిపే. అసలు నువ్వు పిండముగా ఉన్నప్పుడే నీ దినాలన్నీ దేవుడు చూశాడు, ఏ దినమున నువ్వు ఏం చేస్తావో దేవుడు చూశాడు, ఎవరిని కొడతావో దేవుడు చూశాడు, ఎవరిని తిడతావో దేవుడు చూశాడు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావో చూశాడు, అసలు వదిలేస్తావో లేదో కూడా దేవుడు చూశాడు, సేవ చేస్తావో లేదు చూశాడు, సేవకులు దూషిస్తావు లేదు చూశాడు, అన్ని మొత్తం నీ చరిత్ర అంతా మొత్తం బయటట నీకు కూడా తెలియదు అని ముందు చూశాడు. దేవుడు ఎలా చూశాడు మీకు ఇంకొక విచిత్రాన్ని చూడండి, 139 మొదటి నుండి మనం చదివితే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టకమునుపు నీవు నా మనసు గ్రహించుచున్నావు. ఆ మాట మీరు చూడండి, నువ్వు ఇంటికి వెళ్ళి పడుకుంటావు, పడుకుంటాడు లేదు కూడా ఆయనకి ఎప్పుడో తెలుసు సంగతి, ఇక్కడ కూర్చున్నావు అది ఆయనకు తెలుసు కూర్చున్నావు లేదు, నీకు కాలు పట్టేసానికి ఇలా కాలు చాపుతావు, కాలు చాపుతాడనే సంగతి కూడా నువ్వు పుట్టకముందే సంగతి తెలుసు ఆయనకి. నువ్వు కూర్చోవడమో తెలుసు, నిలుచోవడం తెలుసు, ఇంకొక మాట ఏమన్నాడంటే నాకు తలంపు పుట్టక మునిపే అది నీకు తెలుసు అని. ఉదాహరణ, నా నోటికి మాట ఒకటైనను రాక మునిపే అని మాట కూడా అంటాడు చూడండి 3వ వచనంలో, యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా
తెలిసి ఉన్నది అన్నాడు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక నేను ఏదో ఒక మాట ఎవరినో అంటున్నాను ఫోన్ చేసి, లేదా ఇంటికి వెళ్ళాక పలాని వ్యక్తిని తిట్టాలని అనుకున్నాను, లేదా పలాని వ్యక్తికి ఫోన్ చేసి ఒక విషయాన్ని కనుగోవాలనుకున్నాను అనుకునేటప్పుడు ఆ మాట నా నోట్లోంచి రాకముందు అది ఎక్కడుంటుంది? మనసులో ఉంటుంది, లేదా తలంపులో ఉంటుంది కదా. అంటే నేను పలానా మాట పలకబోతున్నాను అనే సంగతిని దేవుడు ఎక్కడ చూడాలి? మన తలకాయని చూడాలి, మన మనసును చూడాలి. ఒక ఈడి మాట అనబోతున్నాడు, అసలు దేవుడు ఎప్పుడు చూశాడు చెప్పండి? అసలు తలంపే ఇక్కడ పుట్టక మునుపు, ఇక్కడ కలగక మునిపే చూసేసాడు. అంటే నీకు తెలియదు అసలు ఏ మాట తర్వాత మాట్లాడుతో నీకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. దేవుడికి ఎలా తెలుసు? మీకు విషయం చెప్పను, దేవుణ్ణి అర్థం చేసుకోవటం చాలా కష్టం, విశ్వాసం ఉంటే చాలా సులభం. అర్థమైందా మీకు చెప్పింది? దేవుణ్ణి మన నాలెడ్జ్తో అర్థం చేసుకోవటం కంటే విశ్వాసంతో అర్థం చేసుకోవటం సులభం. మీకు చెప్తాను, దేవుని గురించి బైబిల్ గ్రంథంలో ఎబ్రీల పత్రికలోను తర్వాత ప్రకటన గ్రంథంలోని ఉన్న మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు. దానికి అర్థం కొంతమంది ఏమని చెప్పారు తెలుసా? నిన్న ఎలా ప్రేమిస్తున్నాడో ఈరోజు అలాగే ప్రేమిస్తాడు, రేపు అలాగే ప్రేమిస్తాడు అనుకుంటాడు. కాదు, దేవుడు నిన్న ప్రేమించినట్లుగా ఈరోజు నిన్ను ప్రేమించడానికి నిన్న ఉన్నట్టుగా నువ్వు ఈరోజు ఉండాలి కదా. అసలు లూసిఫర్ని దేవుడు పరలోకంలో ప్రేమించాడు, ఆ తర్వాత అది చేసిన తర్వాత వాడిని ద్వేషించాడు, ప్రేమించాడు. ప్రభువా నువ్వు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నావు నాడు అనలేదు. ఆడికి తెలుసు అసలు సంగతి, ఆ వచనంలో ఉన్న మర్మం ఏంటో సైతానికి తెలుసు, మనకే తెలియదు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఒకేలాగా ఉన్నాడు, నిన్న ఎలా ప్రేమిస్తున్నాడు ఈరోజు అలాగే ప్రేమిస్తున్నాడు అని ప్రసంగాలు చేసేస్తాడు. ఇదంతా అజ్ఞానం అన్నమాట. దేవుని వాక్యాన్ని ధ్యానించే అనుభవంలోనికి రాకపోవడం. ఆ మాటకు అర్థం ఏంటో నేను ఇంకో విధంగా కూడా చెప్తాను. ప్రకటన గ్రంథం మొదట అధ్యాయం 8వ వచనములో భూత భవిష్యత్తు కాలములో ఉండు సర్వాధికారి అయిన దేవుడు అన్నా. దేవుడికి గతం తెలుసు, వర్తమానం తెలుసు, భవిష్యత్తు తెలుసు. భగవంతుడు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? బా అంటే భవిష్యత్తు ఎరిగినవాడు, గా అంటే గతం ఎరిగినవాడు, వా అంటే వర్తమానం ఎరిగినవాడు భగవంతుడు. హల్లెలూయా. మన దేవుడికి జరిగిపోయిన విషయాలు తెలుసు, జరగబోయే విషయాలు తెలుసు. ఆయనకి కాలాలు లేవు, అంత ఏకకాలం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ చాప చివరి నుండి ఈ చివరి వరకు ఇది ఆదాము ప్రారంభం, అంటే మానవ జాతి ప్రారంభం. అది 1000 రాజ్యం తర్వాత ఈ భూమి అగ్నిగుండంలో పడిపోవటానికి అనుకున్నాను. ఇప్పుడు నేనున్న స్థానంలో దేవుడు ఉన్నాడు అనుకోండి, అది అలా చూడగలరు? ఇది అలా చూడగలరు? అర్థమైందా? అంటే 4000 సంవత్సరాల కిందటిని చూడగలడు, జరగబోయే ఇంకొక ఎన్ని సంవత్సరాల తర్వాత అంతమవుతుంది అది కూడా ఆయన చూడగలరు. సింపుల్ అన్నమాట అర్థం చేసుకోవడానికి. ఆయన నిత్యత్వం, ఆయనకి కాలాలు లేవు. అందుకే వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండు సర్వాధికారి అయిన దేవుడు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు అంటే అది అర్థం. అర్థమవుతుంది అని చెప్పింది. కాబట్టి దావీదు పుట్టినప్పుడు దావీదును చూశాడు. దావీదుకి 25 ఏళ్ళు వచ్చినప్పుడు తన భార్యను ఓసి పిచ్చిదానా అని అన్నాడు కదా, అన్నాడు కదా. మందసం తీసుకొస్తున్నప్పుడు డ్యాన్స్ చేస్తుంటే వృద్ధుడొకడు డ్యాన్స్ చేస్తున్నట్టు నాకు అనిపించింది, నువ్వు రాజువై ఉండి ఏంటది అని అంటే, ఓసి పిచ్చిదానా, నా దేవుని సన్నిధిలో నిన్ను ఆటాడాను, నాట్యం ఆడాను. మందసం గురించి ఒకరోజు చెప్తాను. అసలు మందసం పట్టుకుంటే దావీదుకి ఎందుకు డ్యాన్స్ వచ్చేసింది అని ఆ పాయింట్ తెలుసుకుంటే ఎవడైనా ఆరాధన చేసినప్పుడు డ్యాన్స్ వేస్తాడు, ప్రత్యేకించి ప్రాక్టీస్ చేసి ఎవడంగా.
దావీదు తన భార్యకు ఆ మాట అంటాడని ఎలా చూశాడు? దావీదు పుట్టకముందే ఒకసారి దావీదు ఆ మాట అనే దగ్గరికి వచ్చాడు. అంటే ఆ జీవితాన్ని ఇలా చూసినప్పుడు ఇక్కడ ఈ మాట అన్నాడు. అది ముందే చెప్పగలిగి అర్థమైందా? నీకు నాకు తెలియదు. అది దేవుడు సమస్తమును చూసి మాట్లాడతాడు. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం అంతా మనం చదువుకొస్తే జగత్తుకి పునాది వేయబడక మునిపి క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తుకి పునాది, భూమి సృష్టించక ముందే దేవుడు భూమి సృష్టించుట, భూమి తర్వాత 4000 సంవత్సరాల తర్వాత యేసుప్రభు వచ్చుట, అందులోని అక్కడ తోమ వచ్చి ఇండియా సువార్త చెప్పుట, ఆ సువార్త విస్తరించి 2000 సంవత్సరాల తర్వాత రాజమండ్రిలో ఇతను బాప్తిసం పొందుతాడు, విశాఖపట్నంలో ఇటు బాప్తిసం పొందుతాడు. అది కూడా చూసేసాడు. ఆయన ఇలా అక్కడ చూస్తాడు, ఇక్కడ చూడగలడు. అలా చూడగలిగిన వాడే దేవుడని దేవుడే చెబుతున్నాడు. చూడండి యెషయా గ్రంథము, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనము, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేను ఆయనని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకొని నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రవచించిన వాడును నేనే, రక్షించిన వాడును నేనే, దానిని గ్రహింపజేయువాడును నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. మాట అంటే నేను రాంగ్ చదువుంటాను, క్షమించే. 41వ అధ్యాయము 21వ వచనము చూడండి. వాజ్యమాడుడని యెహోవా అనుచున్నాడు, మీ రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు. జరగబోవు వాటిని విశదపరిచి మా ఎదుట తెలియజెప్పుడి. దేవుడేమంటున్నాడు చెప్పండి, జరగబోయేవేంటో నాకు ఇప్పుడు చెప్పు అంటున్నాడు. పూర్వమైన వాటిని విశదపరిచి నాకు చెప్పుడి, గడిచిపోయిన సంగతులు ఏంటో అది నాకు చెప్పుని. జరగబోయేదంటే చెప్పు, లేదా జరిగిపోయినవి ఏంటో నాకు చెప్పు. తర్వాత మేము ఆలోచించి వాటి ఫలమును తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియజెప్పుడి. లేని ఎడల రాగల వాటిని మాకు తెలియజెప్పుడి. ఇక మీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడి. అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకుందాం. దేవుడు చెబుతున్నాడు. ఎవరితో చెబుతున్నాడు తెలుసా? నేను దేవుడని చెప్పుకున్న వాళ్ళతో చెబుతున్నాడు, మనుషులతో కాదు. నేను దేవుణ్ణి అని చెప్పుకున్న వాళ్ళందరినీ ఒకరోజు తీర్పు దినాన్ని కూర్చోబెట్టి, ఏరా బాబా ఇలారా నువ్వు దేవుడువా, ఏరా స్వామి ఇలారా నువ్వు దేవుడువా. జరిగేది తెలుసా, జరగబోయేది నీకు తెలుసా, ఒక్క మొక్క నాకు చెప్పరాని అడుగుతాడు. అప్పుడు నువ్వు దేవుడు అని నేను ఒప్పుకుందును అని దేవుడు అంటున్నావు. దేవుడు అనేవాడికి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే జరిగినవి జరగబోయేవి చెప్పాలి. ఎప్పుడో చెప్పేశాడు ప్రభు కన్యక గర్భవతి కుమారుని కనును అని. హల్లెలూయా. ఖచ్చితంగా అలాగే జరిగింది. యూదా బెత్లెహేములో పుడతాడని చెప్పాడు, ఖచ్చితంగా అక్కడే పుట్టాడు. యూదా గోత్రంలో పుడతాడని చెప్పాడు, ఖచ్చితంగా అక్కడే పుట్టాడు. నజరేతు వాడు అనబడతాడని అన్నాడు, మొత్తం అది కూడా అలాగే జరిగింది. ఆయన మృతుల్లోంచి లేస్తాడని చెప్పాడు, అది కూడా అలాగే జరిగింది. అసలు దేవుని సృష్టి, దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కానిరదని గబ్రియల్ దూత చెప్పాడు. అభిషక్తుడు ఒకడు పుడుతున్నాడు, 70 వారాలకి ఈ సృష్టి అంతా ముగించబడుతుంది అని చెప్పాడు. 69 వారాలకి అభిషక్తుడు పుడతాడు, వారానికి ఆయన రెండో రాకడ జరుగుతుందని దానియేలు గ్రంథంలో చెప్పాడు. అసలు దేవుడు ఒక విషయం, దేవుడు యేసుప్రభు గురించే కాదు యాంటీ క్రైస్ట్ గురించి కూడా చెప్పాడు. ఆ క్రూరముఖం రాబోతున్నాడు, వాడు వచ్చి ఏం చేస్తాడు, ఈ భూమి అంతం ఎలాగుంటుంది, ఇజ్రాయెల్ మీదకి ఏ దేశాలు వెళ్తాయి, మొత్తం డీటెయిల్గా పేర్లన్నీ అలా చెప్పేసి పడేశాడు.
అలాంటి బైబిల్ గ్రంథాన్ని అన్యుడు నమ్మకపోతపోయాడు. బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాడైనా నమ్మాలా సత్యాన్ని? దేవుడికి అసాధ్యమైనది ఏముంది? ఆయనకి మొత్తం డీటెయిల్గా చూసేసి అసలు నీ జీవితం పుట్టుకు నుంచి మరణం వరకు రాజేశాడు, అదే అన్నాడు దావీదు. నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపోయివన్నీ నీకు నేను కూర్చోవడం తెలుసు, నిల్చోవడం తెలుసు, కాలు నొప్పులు పుడతాయని కుర్చీలో కూసుకుపోతున్నావు, అది కూడా ఆయనకి ఎప్పుడో తెలుసు, సృష్టి చేసినప్పుడు తెలుసు. కొంతమంది అంటారు అంతా నా తలరాత్ర, అది ఊరికనే కాదు నిజమే, దేవుడు రాశాడు మొత్తం చరిత్ర అంతా అలాగే జరుగుతుంది. నేను ఒక విషయాన్ని చెప్తాను, మీరు వినండి. ఓహో, దేవుడు నేను ఎప్పుడు బాప్తిసం పొందాలో కూడా రాశాడనమాట, మరి దానికి నువ్వెందుకు సువార్త చెప్పటం అని అనకండి. అర్థమైందా? ఇలాగ ఆలోచిస్తారనే నేను అది కూడా చెప్తున్నాను. నేను ప్రార్థనాపరుణ్ణి అవుతానో లేదో, సేవ చేస్తానో లేదో అన్ని దేవుడు తెలుసనమాట, అవసరం అయితే ఆయన నడిపించుకుంటాడు అని మీరు అనకండి. ఎందుకంటే అది ఆయనకు తెలుసు, నీకు తెలియదు. ఆయన నువ్వు నడుస్తున్న మార్గం తెలుసు, ఇక్కడికి వచ్చాక ఈ సత్య మార్గంలోనికి వస్తావా లేకపోతే నరక మార్గంలోనికి వెళ్తావా అన్నది ఆ పాయింట్ దగ్గర నీకు సువార్త ప్రకటిస్తాడు. అక్కడి నుంచి నీ ఇష్టం ఏంటో దేవుడికి తెలుసు. నీ ఇష్టాన్ని మార్చుకొని నీ మార్గంలోకి వస్తావు లేదో కూడా దేవుడికి తెలుసు, కానీ నీకు తెలియదు. నేను చెప్తుంది అర్థమైందా? మనిషిని దేవుడు ఎలా చేశాడు? స్వయంభవుడు. దేవుడు ఎవరు? స్వయంభవుడు. వేదాల్లో మాట స్వయంభవ నమస్కారం కదా. మనల్ని ఆయన పోలికలో చేసినప్పుడు సొంతంగా ఆలోచించుకునేవి, సొంతంగా మాట్లాడేవి, మన నిర్ణయానికి అన్ని ఇచ్చేశాడు. మన నిర్ణయానికి అన్ని ఇచ్చేశాడు. కాబట్టి నువ్వు తీసుకున్న నిర్ణయం మీద నీ జీవితం నడుస్తుంది, నువ్వు తీసుకున్న ఆలోచన మీద నీ బ్రతుకు నడుస్తుంది. అది దేవుడు మరి తెలుసు కదా అండి, అంటే దేవుడికి తెలిసిరా బాబు, అసలు నీకే తెలియదు. అందుకని నువ్వు నోరు మూసుకుని ఆయన మాటల్లోకి ఆయన మార్గంలోనికి రావు. వస్తే వచ్చావని తెలుసు, రాకపోతే రావని సంగతి దేవుడు తెలుసు, కానీ మనకు తెలియదు కదా. రేపన్న దినాన దేవుడి దగ్గరికి వెళ్ళి నీకు అన్ని తెలుసు కదా ప్రభువా, నన్ను నిరకానికి వెళ్ళడం తెలుసు, నువ్వు పర్లోకి వస్తాను అని తెలుసు అని అన్నావు అంటే నాకు తెలుసురా, కానీ నేను నీకు సువార్త ప్రకటించాను, ఈ కారణం చేత నేను నరకానికి పంపిస్తాను అని దేవుడు చెప్తాడు. అన్నీ తెలిసిన దేవుడికి నువ్వేం పెద్ద కబురు చెప్పవసరం లేదు. కాబట్టి దేవుడికి సమస్తము తెలుసు, తెలిసినా నువ్వు ప్రార్థించాలి. దావీదు అదే అన్నాడు, నా హృదయమును పరిశీలించి ఆయాసకరమైన ఏవేనుంటే తీసే అని అన్నాడా? నీ చిత్తం అయితే తీ, మతం నువ్వు అనుకుంటే మరి నేను చేయలేను కదా అని అన్నాడా? చెప్పండి. హల్లెలూయా. దేవునికి మన బయోడేటా మొత్తం తెలుసు, మన బ్రతుకంతా ఆయన చేతుల్లో, మనకు దేవుడు నిర్ణయించినవన్నీ మనకు జరుగుతాయి. కానీ దేవునికి నమ్మకంగా ఉండి దేవుని ప్రేమలను పెరుగుతూ బోధిస్తున్న ప్రతి బోధకు మనం మన జీవితాన్ని మార్చుకుంటున్నప్పుడు దేవుడు మనకు ఒక లైన్ క్లియర్ చేస్తాడు, ఆయన రాజ్యానికి ఒక లైన్ మనకి క్లియర్ చేస్తాడు. అప్పుడు మన జీవితం ఫలవంతమవుతుంది, దేవుని కొరకు జీవించటానికి మంచి త్రోవలో మనం నడిపింపబడతాం. అన్నీ తెలిసిన దేవుడికి సువార్త ఎందుకు ప్రకటించాడు? మీరు సర్వలోకంలోకి వెళ్ళి సువార్త ప్రకటించడానికి దేవుడు ఎందుకు చెప్పాడు? ఇది తెలుసు కదా ప్రభు, ఎవరు రక్షించబడలే, ఎవరు రక్షించబడకూడదు, దాని ప్రత్యేకత చెప్పాలా అని మనం ఆయన దగ్గర అనవసరం లేదు. అలాగ దేవుడు ప్రతీది కూడా మన చేతి ఎందుకు చేయించుకోవాలనుకుంటున్నాడంటే, ఈ లోకంలో ఇంకొక తికమక జరిగింది. అదేంటంటే దేవుడు గ్రీసిన ప్రణాళిక అంతా కూడా సైతాన్ కొట్టేశాడు. ఆదాము దగ్గర నుంచి నడిపించుకోవాల్సిందంతా కూడా ఆదాము దగ్గర నుంచి సైతాను కొట్టేశాడు. కాబట్టి ఇప్పుడు రెండు రాజ్యాలు ఈ లోకములు వెళుతున్నాయి, ఒకటి దేవుని రాజ్యము, రెండు సాతాను రాజ్యం. ఈ సాతాను రాజ్యంలో మనం ఉన్నాం.
దేవుని మాటల ప్రకారం జీవిస్తే ఆయన ప్రణాళికలోకి వచ్చేస్తాం. దేవుని మాటలు విడిచిపెట్టి దేవుని ఆలోచనలు విడిచిపెడితే లోకంలో ఉంటాం, లోకము నరకానికి నెట్టేస్తుంది. కనుక దేవునికి ఎదురు ప్రశ్నలు లేకుంటే దేవుని దగ్గర నేర్చుకోవటమే మనం చేయవలసింది. శిష్యులందరూ కలిసి ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభుకి ఐడియా ఇస్తున్నారు. ఎవరికి చెప్పండి? యేసు ప్రభుకి ఐడియా ఇస్తున్నారు. ఒక్కోసారి నాకు విచిత్రం అనిపిస్తుంటుంది, అన్న మీరు సేవ చేస్తున్నారు కదా, ఇలా చేస్తే బాగుంటుంది అన్న, మీకు నీకు కావాలంటే నేను అడ్వైజ్ ఇస్తాను. అసలు నాకు తెలియదు ఆ సంగతి. నువ్వు సరిగ్గా పాట పాడటమే రాదు, ప్రార్థన చేయటమే రాదు, సేవ అంటే ఏంటో కూడా సరిగ్గా తెలియదు. కానీ సేవ గురించి నువ్వు నాకు చెప్పడం ఏంటి చెప్పు, అంతే కదా, నువ్వు అడ్వైజ్ ఇవ్వటం ఏంటి నాకు? ఒకవేళ అడ్వైజ్ ఇస్తే బైబుల్లో చూ, నోరు మూసుకొని ఊరుకొని వింటాను నేను, అందులో డౌటే లేదు కదా. నాకే అలాగ అనిపిస్తుంటుంటే మరి శిష్యులు వెళ్ళి యేసు ప్రభుకి ఒక సలహా ఇచ్చారు. ఏమని సలహా ఇచ్చారు తెలుసా? ప్రభువా, నేటికి 3 దినాల నుంచి నువ్వు వాక్యం చెబుతూనే ఉన్నావు, ఇది కూర్చొని వింటూనే ఉన్నారు, వాళ్ళ దగ్గర తినడానికి ఏం లేదు, మరి పొద్దుపోతే మరి ఎక్కడ కొట్లే ఉండవు, అదంతా అరణ్య మార్గం ఒకటి, నువ్వు వాళ్ళని వదిలేస్తే వాళ్ళు వాళ్ళు రొట్టు వాళ్ళు సంపాదించుకుంటారు, మరలా ఎప్పుడైనా మళ్ళీ మీటింగ్ పెట్టుకుందాం అని అంటున్నారు. వాళ్ళు తినడానికి అసలు ఏమీ లేవు అని అంటున్నాడు. అప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి ఏమనాలి వాళ్ళు? ప్రభువా, వాక్యం చెప్తున్నావు వింటున్నావు, వాళ్ళకి ఆహారం పెడితే బాగుంటుంది కదా, ఏం చేద్దాం ప్రభువా అని అడగాలి. నువ్వు వాళ్ళని పంపించే, వాళ్ళు వెళ్ళి తినేసి వస్తారు అని అంటున్నాడు. ప్రభు అన్నాడు, మీలో ఎవరి దగ్గర ఏమీ లేవో తినడానికి అని అంటే ఒక చిన్న పిల్లోడు చెప్పాడు, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి తీసుకురండి అన్నాడు. అరణ్యాన్ని పంపించి వీళ్ళు మాట్లాడగానే అంటే వాళ్ళు వెళ్ళి గుడ్లో పని చేసుకుని తినమే, మీరు వెళ్ళి తీసుకెళ్ళి పంచమన్నాడు. పంచుతున్నారు, వచ్చేస్తున్నది అంతే, చేపలు వచ్చేస్తున్నాయి, రొట్టె వచ్చేస్తుంది, అక్కడ మాత్రం అలాగే ఉంటుంది, ఇవ్వటం కూడా జరుగుతుంది. ఎలా జరుగుతుందో తెలియదు. దేవుడికి ఐడియాలు ఇవ్వకండి, ఏం చేయాలో చెప్పు. నా దగ్గర ఎంతే ఉంది ప్రభు, ఏం చేయాలో చెప్పు. నాకు దేవుడికి అయింది మరి నీకు తెలుసు కదా, కాబట్టి నేను ఇది అని అన్నాం అనుకోండి, అదంతే. దీన్ని ఏం చేయాలి ప్రభు నువ్వు నాకు చెప్పు అని అంటే దేవుడు చెప్తాడు, తీసుకెళ్ళి ఏలియాకి చెప్పాడు, ఏలియా దగ్గర ఉన్న విధవరాలికి చెప్పాడు, ఆ కొద్దిపిండి చేసి అప్పం చేసి తీసుకొచ్చి నాకు పెట్టానన్న. ఓరు దుర్మార్గుడు, ఉన్నదే ఒక పిడికిడి పిండి, అది మేము తినేసి పోదాం అనుకున్నాం, అది కూడా లేకుండా చేయడానికి వచ్చావు కాకిలాక అని అన్నారా. ముందు మొదట ఒక అప్పము చేసి తెచ్చి పెట్టి, నువ్వు వెళ్ళి వండుకొని తినమ్మాను, ఏడు వండుకొని తిని నీకు ఇచ్చేసాను కదా అని అనలేదు. వెళ్ళి కొండ దగ్గరికి వెళ్ళి చూస్తే నూనె ఉంది, పిండి కూడా అలాగే ఉంది, సంవత్సరం పాటు పిండి వస్తూనే ఉంది, నూనె వస్తూనే ఉంది. సింగపూర్లో సుప్పయ్య అనే సేవకుడు ఉన్నారు, మీకు తెలుసా, మీరు ఫేస్బుక్లో చూసారా, ఇండియన్ చర్చెస్ అన్నిటికి, సింగపూర్లో ఉన్న ఇండియన్ చర్చెస్ అన్నిటికి ఆయన ప్రెసిడెంట్ సుప్పయ్య. ఆయన ఈషన్ చర్చ్లో ఒకరోజు వాక్యం చెప్తున్నప్పుడు వెళ్ళాను, ఆయన చెప్పిన సబ్జెక్ట్ ఏంటంటే ద పవర్ బిలాంగ్స్ టు గాడ్ నాట్ బై అస్ అని ఒక సబ్జెక్ట్ని చెప్పాడు ఇంగ్లీష్లో. ఆయన సింగపూర్లో 2 పిల్లల్ని వంట చేసి పెట్టడానికి డబ్బులు లేవు. ఒకరోజు ఇంట్లోని డబ్బులు అప్పు చేసి తెచ్చి కూరగాయలన్నీ తెచ్చి పెట్టాడనమాట. గ్యాస్ అయిపోయింది, గ్యాస్ కొనుక్కోడానికి డబ్బులు లేవు. ఆ రోజుల్లో గ్యాస్ $6 అంట, ఇప్పుడు ఒక 30 ఇయర్స్ బ్యాక్. $6 అంటే ఆ రోజుల్లో చాలా ఎక్కువ అంట, వాళ్ళకి మార్కెట్కి వెళ్తే 50 సెంట్స్తో మార్కెట్ అయిపోయిందంట. ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. చెబుతున్నప్పుడు ప్రభు కన్నాడు, ప్రభువా, నా పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, వాళ్ళకి వండి పెట్టాలి కదండి ఆయన, ఇప్పటికే 2 రోజులు సరిగ్గా తినట్లేదు వాళ్ళు, ఏం చేయమంటావు నాయన, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కూరగాయలు తెస్తాను గ్యాస్ అయిపోయి అడిగి ప్రార్థన చేసి 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 నిద్ర వచ్చేసి అలాగ మోకాల మీద నిద్రపోయాడు. దేవుడు వచ్చి లేపి, ఇక్కడ ప్రార్థన చేయకర నువ్వు లేచి ఆ సిలిండర్ మీద చేసి ప్రేర్ చేయను, తిన్నగా వచ్చి
సిలిండర్ దగ్గర ప్రేర్ చేయడానికి వస్తే అలా ఆవిడ వచ్చి ఏం చేస్తున్నారు మీరు సిలిండర్ మీద చేసి ఏం చేస్తున్నారు మీరు అని అంటే గ్యాస్ అయిపోయింది డబ్బులు లేవు కదా ప్రేర్ చేస్తున్నాను దేవుడు గ్యాస్ ఇస్తాను బాగా పిచ్చి ముదిరిపోతుంది సిలిండర్ మీద చేసి ప్రేర్ చేసి స్టవ్ వెలిగించాడు బగ్గుమని మంట వచ్చింది హల్లెలూయా రోజు వచ్చి వండుకోవడం చేయడం మూడు నెలలు వచ్చిందండి గ్యాస్ తర్వాత ఇంకొక ఉద్యోగం వచ్చింది అడ్వాన్స్గా $100 ఇచ్చారంట ఇంటికి రాగానే గ్యాస్ వెలిగించితే రావట్లేదు సిలిండర్ మీద చేసి ప్రార్థన చేశాడు ప్రార్థన చేసి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు ప్రభు అనంట నీకు ఆల్రెడీ $100 వచ్చింది కదరా వీళ్ళు కొనుక్కోవచ్చు కదా నువ్వు ఓహో ప్రభు నా దగ్గర లేదని నాకు సహాయం చేసావా లేనప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు ఇది ఎలాంటి పరిస్థితి అయినా సరే వీళ్ళెళ్ళి యేసు ప్రభుకి ఐడియా ఇస్తున్నారన్నమాట కొన్నిసార్లు మనం దేవుడికి ఆలోచన చెబుతాం ప్రభు నాకు ఇది కావాలి అది కావాలి మరి నీ ఇష్టం ఏంటి అని అడగం నీకు ఏది కావాలో అదే డిమాండ్గా అడిగటం దేవుడి దగ్గరికి వెళ్ళి చాలామంది ఇదే చేస్తున్నారు అదే దేవుడి చిత్తములను అడిగితే నీ ఇష్టమేంటో అదే నాకు ఇవ్వు అని అడిగితే అసలు నువ్వు అడిగిన దానికంటే ఆయన ఇచ్చిందే గొప్పగా ఉంటుంది నువ్వు అడిగిన దానికంటే ఇజ్రాయేల్ అందరూ మూట కట్టుకొని ఒకరోజు సమూయేలు దగ్గరికి వెళ్ళాడు అప్పుడు దాకా ఇజ్రాయేల్లోని రాజులు లేరు అందరూ నాయకులే న్యాయాధిపతుల గ్రంథం చూడండి ఇజ్రాయేల్ మొదటి నాయకుడు మోషే దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి న్యాయాధిపతుల దగ్గరకు వస్తే ఇంచుమించు 40-45 మంది న్యాయకులు వాళ్ళని పరిపాలించారు వాళ్ళకి రాజు లేడు ఎందుకు లేడు తెలుసా మీకు తెలుసా మీకు బైబిల్ గ్రంథం గురించి ఐడియా ఉంది కదా వాళ్ళకి రాజు లేడు నాయకులే ఉన్నారు మరి రాజు ఎవరంటే దేవుడే వాళ్ళకు రాజు ఒకరోజు సమూయేల్ దగ్గరికి వెళ్ళారు సమూయేల్ దగ్గరికి వెళ్ళి సకల జనులకు రాజులు ఉన్నట్లుగా మాకును ఒక రాజుని కావాలని అన్నారు ఇదేంటి మనకు దేవుడే రాజు అనుకుంటున్నాం కదా మనం ఆ దేవుడు ఆ రాజు మనకి ఇస్తున్న ఐడియాలను బట్టి నాయకులు మనల్ని పరిపాలిస్తున్నారు కదా మనకు రాజులు ఎందుకు అని అంటే లేదు అందరికీ రాజులు ఉన్నారు మాకు కావాలి సమయం వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు ప్రభువా మరి వాళ్ళు రాజుని అడుగుతున్నారు ఏం చేయమంటావు అని అంటే వాళ్ళు ధృవీకరించింది నిన్ను కాదురా బాబు ఇంతవరకు వాళ్ళకి రాజుగా నేనున్నాను నన్ను వద్దంట నువ్వెందుకు అంత బాధపడిపోతావు వాళ్ళకి తెక్క కుదిరే ఒక రాజుని ఇస్తానులే అని చెప్పి సౌలుని ఇచ్చారు సౌలు పరిపాలిస్తున్నప్పుడు అప్పుడు అర్థమైంది ఓహో దేవుడు రాజుగా ఉంటే బాగుంది అని అప్పుడు అర్థమైంది సౌలు పరిపాలన తర్వాత అప్పుడు దేవుడి చిత్తంలో నుంచి దావీదుని తీసుకొచ్చి ఇచ్చారు హల్లెలూయా హల్లెలూయా చూసారా అందుకనే దేవుడికి ఐడియాలు ఇవ్వద్దు దేవుడికి తెలుసు అన్ని నీకు ఏది అవసరమో అది ప్రార్థన చేయి ప్రభువా నువ్వు ఎలాగిస్తావో నాకు తెలియదు నాకు ఇది అవసరం ఇచ్చినా నీ ఇష్టమే ఒక పని నీ ఇష్టమే అని ఆయన చిత్తానికి వదిలేస్తే అప్పుడు ఆయన ఇస్తాడు నీకు అది నువ్వు అడిగిన దానికంటే గొప్పగా ఉంటుంది మేలుగా ఉంటుంది బెటర్గా ఉంటుంది చాలా ఉపయోగకరంగా అదే వీళ్ళు మాటలని సరే రా బాబు మీరు అలాగే చెప్తున్నారు కాబట్టి అందరిని అరణ్యానికి వెళ్ళిపోమను అన్నాడు అనుకో వీళ్ళందరూ అరణ్యానికి వెళ్ళిపోయి ఇన్ని రోజులు వదిలేశాడు ఆ ముందు రోజు వదిలేసినా బాగుంది తిందో ఆకలితో ఇప్పుడు ఏం పని చేస్తాం వాళ్ళందరూ అనుకుంటారు లేదు వీళ్ళు మాటలంటే దేవుని కుమారుని అన్నాడు దేవుని దగ్గర నుంచి బోధలు చేస్తాను అన్నాడు ఒక అద్భుతం చేయలేటండి అని అప్పుడు అంటారు అందరూ ఆ మాట అనుకుంటేనే ఆయనే దేవుడు అక్కడ ఉన్న 5 రొట్టెలు 2 చేపలు పనిచేసింది ఒకరోజు ఒక ఆయన వాక్యం చెప్పటానికని ఈ అంశాన్ని ప్రిపేర్ చేసుకున్నాడు 5 రొట్టెలు 2 చేపలు వాళ్ళ టీచింగ్ చేసిన గురువుగారు చెప్పాడంట గురుగారు నేను వాక్యం ఫస్ట్ టైం చెప్తున్నాను ఒకవేళ నాది ఏదైనా పొరపాటు ఉంటే మీరు తుమ్మండి వెంటనే నేను చూసి అది నేను తప్పు చెప్తున్నాను అని గ్రహిస్తాను అందరిలో చెప్పకండి అన్నాడట సరే సరే అని వాక్యం చెప్పడానికి వెళ్ళిపోయాడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచారు అని అంటే మీకు తెలుసా అసలు ఆ రోజుల్లో చేపలు ఎంత ఉండేవంటే ఇంచుమించు గుర్రం అంత ఉండేవి అన్నాడంట గురువుగారు అక్షం తిమ్మాడు చిచ్చే కాదు ఇంకా పెద్దవి
అంటే ఒక 10 గుర్రాలు అంత దూరం ఎంత ఉంటుందో అంత ఉంటది అన్నాడు. మళ్ళీ ఆయన ఇంకొకసారి తుమ్మాడంట. తుమ్మితే ఈసారి కరెక్ట్గా చెప్తున్నాను, ఒక చేప ఇంచుమించు కొండంత ఉంటుందండి, అందుకే 5000 మందికి సరిపోయిందని అన్నాడు. ఇంకా గురువుగారు తుమ్ముతూనే తుమ్ముతున్నాను, రే ఇంక నేను తుమ్మలేను రా ఆపరా నీ ప్రశ్న. ఇచ్చింది చిన్న చేపలు అన్న అక్కడ రాసి ఉంది, రెండు చిన్న చేపలు అని అన్నాడు. చిన్న చేపలు అని చెప్పిన తర్వాత నువ్వు కొండంత ఉంటుంది గుర్రవంత ఉంటుంది అని చెప్పడం ఎందుకు? అది విశ్వాసంతో ఇస్తేనే జరిగింది. ఆ మాట చెప్పమంటే అది చెప్పడం మనిషి కొండంత ఉంటుంది అని చెప్తుంది. మన ఆలోచనలన్నీ ఇలాగుంటాయి. అందుకనే దేవుని ఆలోచనల ప్రకారం మనము నడుచుకోవాలి. దేవుడు మనలను సృష్టించిన సృష్టి అద్భుతం, దేవుడు మనలను నిర్మించిన సృష్టి అద్భుతం. మన జీవితం అంతా దేవునికి తెలుసు కాబట్టి దేవునికి లోబడి దేవునికి విధేయులమై దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన అంటే ప్రాముఖ్యంగా మన అతిక్రమాలు ఒప్పుకోవడం ప్రాముఖ్యంగా ఉండాలి ఎప్పుడు కూడా. రెండవది, నిన్ను బాధ పెట్టేవేవన ఉంటాయి తీసే ప్రభువా అని ఒప్పుకోవాలి. మూడవది, దేవుడు ఇష్టపడేది ఈ లోక రక్షణ కొరకు ఆత్మల కొరకు ప్రార్థన చేయటం ఉండాలి. మూడవది, సంఘాలు బలపరచట కొరకు ఉండాలి. నాలుగవది, సంఘములున్న యజుబేలు పోవాలని ప్రార్థన చేయాలి. ఆయన రాకడ కొరకు ప్రతి ఒక్కరు సిద్ధపడాలని ప్రార్థన చేయాలి. వాక్యం కొరకు ప్రార్థన చేయాలి. నీ చిత్తం భూమి మీద నెరవేరాలని ప్రార్థన చేయాలి. ఆ తర్వాతే నాకు ఉద్యోగం కావాలి ప్రభువా, నాకు పెళ్లి కావాలి ప్రభువా, ఆ ఎప్పుడు అడగాలి ముందువి. దేవుడికి సమస్తము తెలిసిన దేవుడు ఒక మాట ఏం చెప్పాడు తెలుసా? పరలోకంలో నీ చిత్తం నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక అని ఎందుకు ప్రార్థన చేయమంటాడు? దేవుని చిత్తానికి విరోధంగా సైతాన రాజ్యం కూడా ఉంది కాబట్టి ప్రార్థన చేయమంటాడు. అది ముందు అంశాలు. ఈ విధంగా మనం ప్రార్థన జీవితం జీవిస్తూ మనం ముందుకు కొనసాగుదాం. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకు.